నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి కళ్యాణం జరిగింది. తెల్లవారుజామున స్వామివారికి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణంలో మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని కొమిటిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే 3 నెలల్లో బ్రాహ్మణ విల్లంల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. మొదటి విడుదలలో 60,000 ఎకరాలకు నీటి విడుదల చేస్తామన్నారు. సమస్త ప్రజలకు ఇలవేల్పుగా ఉండి సమస్త కోరికలు తీర్చుతున్నటువంటి జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము ఈ రోజు అత్యంత వైభవోపేతంగా బ్రాహ్మీ ముహూర్తం నుండి ప్రారంభించుకొని తలంబ్రాల కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో అశేష భక్తజనము పాల్గొని ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అశేష మంది భక్తులు తలంబ్రాలు మొదలైనటువంటి కానుకలతో వచ్చి స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నారు. ఈ యొక్క రథసప్తమి సూర్య జయంతి పురస్కరించుకొని ఈ శివాలయంలో ఈ ఇక్ష్వాద్రి క్షేత్రంలో ఈ చెరుకుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా విశేషమైనది. సమస్త భక్తులందరికీ ఆ స్వామివారి అనుగ్రహము కలుగుగాక. నల్గొండ మున్సిపల్ మురి శ్రీనివాస రెడ్డి గారు, మా స్థానిక నాయకులు, వేలాది మంది అందరూ కూడా ఇక్కడ వచ్చేసే సందర్భంలో అందరూ కూడా ఆ దేవివారి ఆశీర్వదించుకొని మీకు మీరు మీ కుటుంబ సభ్యులు మీ పంట పాడి పంటలతో బాగున్నారని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉన్నారని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డి గురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తున్న భక్తులు, గతంలో ఘాట్ రోడ్డు కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పింది కానీ రాలే. ఈసారి బ్రాహ్మణ ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాలు నీళ్లు చేయబోతున్నాం. దానికోసం రోజు ఫాలో చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చూపించి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా 2వ ఘాట్ రోడ్డుగా చేసుకుంటూ వసతులు వచ్చిన ఇక్కడ వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్మెంట్ నిర్మించడం, ఆయన స్థలం తక్కువ ఏ విధంగా అభివృద్ధి అని ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు.